సెట్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఈ డ్రగ్ ఇష్యూకి సంబంధించి సెట్ ఆఫీసర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను. ఈ డ్రగ్స్ ఇష్యూకి నాకు ఏ సంబంధం లేదని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. నాకు మన లా మీద అకున్ సబర్వాల్ గారు అండ్ సిట్ ఆఫీసర్స్ మీద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. నేను ఎప్పటికీ లా అబైడింగ్ సిటిజన్నే. అండ్ ఈ డ్రగ్స్ అనేవి మన సొసైటీలో చాలా చోట్ల జరుగుతుందని మనం అందరం వింటున్నాం. So, as responsible citizens, it is our duty to eradicate it completely. మనందరం కలిసికట్టుగా let's fight against drugs. Please, say no to drugs. And I have immense respect towards the media and press and web, whatever social media. ఎందుకంటే వాళ్ళు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతో చాలా సపోర్ట్ చేశారు. బట్ ఈ మధ్యన వచ్చిన కొన్ని వార్తలు వింటుంటే, అంటే ఎలాంటివంటే, నేను మంత్లీ 15 డేస్ గోవాలోనే ఉంటానని, సిటీలో కొన్ని పబ్స్లో నాకు బినామీ పేరుతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని, ఇలా చాలా, అంటే చాలా రకరకాలుగా వచ్చినాయి. ఇవేమీ నిజం కాదు. అండ్ గతంలో కూడా నేను హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్లో నేను చనిపోయానని, రీసెంట్గా మా మదర్ ఫ్రెండ్ డాటర్ తోటి నాకు పెళ్లి కుదిరిపోయిందని, ఎన్నో ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ వింటుంటే నాకు, నా కుటుంబానికి చాలా బాధ కలిగింది. అండ్ ఇవి విన్నప్పుడు ఈ వార్తల వల్ల మా అమ్మ, నాన్న, చెల్లి, మా ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఎంత సఫర్ అవుతున్నామో, ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నేను మాటలు చెప్పలేను. ఇట్ ఈస్ రియలీ హర్టింగ్. సో ప్లీజ్ దయచేసి వాస్తవాలు తెలుసుకుని చేస్తే బాగుంటుందని నా హంబల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ రియల్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ నా సినిమా విషయానికి వస్తే, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాను. అలాగే ఒక కంబ్యాక్ లాగా మళ్ళీ మీ అందరి ముందుకి రాబోతున్నాను. రీసెంట్గా టీజర్, ఒక 3 సాంగ్స్ కూడా రిలీజ్ చేశాం. వాటికి ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇలాంటి ఒక హ్యాపీ టైంలో ఈ ఇష్యూ అవటం నిజంగా చాలా చాలా బాధగా ఉంది. అండ్ అది, యునో, ఇట్స్ రియలీ హర్టింగ్. ఏదేమైనా ఇలాంటి టైంలో నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ సపోర్ట్. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.